వచ్చే నెల అక్టోబర్ రెండు నుంచి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు అది వాయిదా పడింది ప్రజా సమస్యలపై మరింత అవగాహన కోసం సమయం అవసరం కావటంతో ఆయన ఈ యాత్రను పోస్ట్ పోన్ చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు రాజకీయాల సంగతి పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అక్టోబర్ నుంచి పక్కా ప్లానింగ్ ప్రకారం సినిమాలను పూర్తి చేయాలనుకుంటున్నారు అక్టోబర్ నుంచి సుజిత్ దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టనున్నారు నెల మొత్తం డేట్స్ సుజిత్కి ఇచ్చినట్లు తెలుస్తుంది డివివి దానయ్య త్రివిక్రమ్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు ఈ సినిమాతో పాటు హరిహర వీరమలు సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేయనున్నారు నవంబర్లో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోమని నిర్మాతలకు చెప్పారట పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ నడుస్తున్నాయి ఇవన్నీ క్లియర్ చేసుకుని పవన్ చెప్పిన టైంకి రెడీగా ఉండాలని దర్శకుడు క్రీష్ భావిస్తున్నారు అన్ని అనుకున్నట్టుగా జరిగితే హరిహర వీరమలో మేజర్ షెడ్యూల్ ను ఈసారి పూర్తి చేయడం గ్యారెంటీ ఆ తర్వాత డిసెంబర్ నెలలో మళ్లీ సుజిత్ సినిమా సెట్స్ పైకి వెళ్తారు పవన్ కళ్యాణ్ ఇవి కాకుండా వినోదయ సీతం రీమేక్ ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్ ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెడతారో క్లారిటీ రావాల్సి ఉంది ఈ సినిమాలతో పాటు భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా కమిట్ అయ్యారు పవన్ ఈ సినిమా స్క్రిప్ట్ చేతిలో పట్టుకుని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు హరిశంకర్ ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తక్కువ డేట్స్ ఇచ్చినా షూటింగ్ పూర్తి చేస్తానని ఇప్పటికే హరిశంకర్ మైత్రి మూవీ మేకర్స్ కి వెల్లడించారు కానీ ఈ ప్రాజెక్టు గురించి పవన్ ఆలోచిస్తున్నట్లుగా లేరు ఇక హరిహర విరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది ఈ సినిమాలో బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రీ కీలక పాత్రలో కనిపించనున్నారు మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు దీనికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సాయి మాధవబుర్ర సంభాషణలు అందిస్తున్నారు తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మొదట ఈ దసరాకి సినిమా వస్తుందన్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి విడుదలయ్యే ఛాన్స్ ఉందన్నారు కానీ ఇప్పుడు ఈ సినిమాను రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పైనా విడుదల చేయబోతున్నట్టు సమాచారం రీసెంట్గా మీడియాతో మాట్లాడిన ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం రిలీజ్ డేట్ విషయాన్ని బయట పెట్టారు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం